ఖచ్చితంగా అండి. సో మొత్తంగా అంటే దీని వెనుక మీరు మీరు గతంలో చేశారు కాబట్టి మీకు అనుభవాలు తెలుస్తాయి. వీళ్ళని ప్రొవోక్ చేసేవాళ్ళు ఎవరు? ముందే ప్లానెడ్గా ఇవన్నీ జరిగాయా, అప్పటికప్పుడు వచ్చిన ఆవేశాలు అయితే అనిపించట్లేదు. ఎందుకంటే నాటు బాంబులు నిన్న పల్నాడులో ఒక ఇంట్లో నాటు బాంబులు మారణాయుధాలు అనేకమైనవి దొరికినాయి ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో. ఇలా అంటే ఏదో ప్లాన్ ప్రీ ప్లానెడ్గానే ముందుగా జరుగుతుందా? ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల నుంచి వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి కనబడట్లేదు 2 రోజుల నుంచి, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన తర్వాత. అంటే దీని వెనక ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఈ సిట్టు వారిని కూడా బయటికి లాగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వెనక దీని మీద కుట్ర ఉందో లేదో కానీ స్థానికంగా ఆవేశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఉక్రోషం వస్తుంది. ఎవరికైనా గెలుస్తామన్న వారికి ప్రతికూల పరిస్థితులు కనుక ఉన్నట్లయితే, ఎవరైతే మద్దతు ఎవరైతే వాళ్ళని తమను వ్యతిరేకించారో వాళ్ళని చూస్తే వాళ్ళ సానుకూలత ఉండదు, ద్వేషభావం కలుగుతుంది. నేనేది ఏంటంటే, ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రక్రియ. ఏ వ్యక్తికైనా మనం ఓటేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది Article 19లో. అంతేత నీకు ఓటైన వారు నీకు శత్రువుగా నువ్వు ఎలా పరిగణిస్తావు? నువ్వు ఓటరుగా వాళ్ళ మనసు గెలుచుకోవాలి, నువ్వు ప్రజారంజకంగా ఉండాలి. మన ప్రవర్తనతో నిబద్ధతతో విఘ్నతతో వ్యవహరించి ప్రజల మనసులు గెలుచుకుని నాయకులుగా ఉండాలి. అంతేగాని భయపెట్టో లేకపోతే ప్రలోభపెట్టో వ్యక్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ మద్దతు సంపాదించాలి అని అనుకోవటం అది తప్పు సంకేతం. అది ప్రజాస్వామ్యం పక్కదోవన పడుతోంది. అంచేత ప్రజలతో మమేకమై ఉండాలి రాజకీయ నాయకులు. ప్రజలతో పనిచేయాలి, ప్రజా ప్రయోజనాలకు పనిచేయాలి, స్వీయ ప్రయోజనాల కోసం కాదు, ప్రజా సేవకులుగా ఉండాలి, ఆదర్శప్రాయాలుగా ఉండాలి. అది ఇక్కడ ఖచ్చితంగా లోపించిందనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అండి రిగ్గింగ్, మీరు అన్నట్టు దొంగ ఓట్లు నమోదు అవడం తిరుపతిలో మనం చూసాం. మ్యాక్సిమం చాలామంది కష్టపడి దొంగ ఓట్ల విషయంలో అయితే కంట్రోల్ చేయగలిగారు. మేబీ ఈ దొంగ ఓట్ల అంశం వచ్చిన తర్వాతే మరి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి నా ఓటు నేను వేసుకోవాలనుకున్నారో ఏమో, కానీ ఇది జరిగినప్పటికీ కూడా ఇంకేదో బిహైండ్ దట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, జరిగింది అనేది కూడా ఒకటి వస్తుంది. దీన్ని ఎలా బయటికి తీయడం? అంటే మామూలుగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పోలింగ్ జరిపిన సందర్భంలో ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యూన్సీకి ఎవరు వెళ్ళే అవకాశం ఉండదు. కానీ పక్క రాష్ట్రాలు, ఇప్పుడు పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది, పక్కన తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి. అక్కడి నుంచి కొంతమందిని కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి ఓటు వేయించడానికి అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. అలాంటి చోట్ల ఏం చేయాలంటే మనం ఈ బోర్డర్స్లో రాష్ట్ర సరిహద్దుల మీద గట్టి తనిఖీ పెట్టి పెద్ద ఎత్తున ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా చొరబడుతున్నారా అనేది మనం చూసుకోవాలి. అటువంటి ఇవి ప్రాథమికమైన అంశాలు, ఇవేమి ప్రత్యేకమైన అంశాలు కాదు. అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ వ్యవస్థలు సీఈఓలు కూడా చేస్తారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అంత చురుకుగా అంత క్రియాశీలకంగా వ్యవస్థ వ్యవహరించిందా? చొరబాటుదారులు పక్క రాష్ట్రాల్లో పోలింగ్ అయిన రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి చొరబాటు అయ్యే అవకాశం, దాన్ని విఫలం చేయడానికి ఏమన్నా ఒక వ్యూహరచన చేశారా అంటే మనకేమి దానికేమి పెద్ద ఆధారాలు లేవు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏమాత్రం చదువుకొని ఇళ్లలో పనిచేసుకునే కొంతమంది మహిళలను కూడా తీసుకొచ్చి ఓటు వేయించిన ఒక రికార్డు ఆంధ్రప్రదేశ్కి అయితే దక్కుతుంది. అంటే మీరు అన్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ విషయంలో కూడా పెద్ద చొరవ చూపించలేదు. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వ్యవహారం కాదు, అది కూడా సిఈసికి సంబంధించి. ఓకే, ఎమ్మెల్సీది, ఎమ్మెల్సీ కూడా వారి కిందే వస్తుంది. కాకపోతే ఇక్కడ వాలంటరీ వ్యవస్థని దుర్వినియోగం చేసేటం మనం ప్రత్యక్షంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మనం చూసాం. దాంట్లో నేను తిరుపతిలో అనుకుంటాను, ఒక కూరగాయలు అమ్మే మహిళ ఈ క్యూలో నిలబడి ఉంది. అప్పుడు ఒక ఈ మన ఒక పాత్రికేయులు వెళ్ళి, నువ్వెందుకమ్మా నుంచున్నావు, ఎంత చదువుకున్నా? నేను 8వ తరగతి చదువుకున్నాను అన్నాను. అంటే మరి ఎందుకు వేస్తున్నావు అంటే, లేదన్నా నాకు ఓటు ఉంది ఏమని చెప్పి మా వాలంటీర్ చెప్పాడు, నేను వచ్చాను ఓటు వేస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. ఇది ఎంత బాధాకరం, ఎంత దురదృష్టకరం. ఈ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకుని ఇటువంటి చేయకూడని పనులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశారు. అందుకని నేను వాలంటీర్ వ్యవస్థని నేను వ్యతిరేకించలేదు. వాలంటీర్లని ఎన్నికలలో వాళ్ళ జోక్యము ఏమాత్రం కూడా ఉండకూడదని చెప్పి సూచించాను.
మేము నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులని ప్రక్రియలో భాగం చేయమని కోరాం. ఇది ఎంత సబబైంది, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులను ఉపయోగించుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మేము ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్లో మేము ఉపయోగించుకోము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని పునఃక్షమించాలని చెప్పి ఈసీఐకి చెప్పడం కూడా అందుకే జరిగింది. తిరిగి అందువల్ల ఉపాధ్యాయులు ఏపీఓస్గా దీనిగా పనిచేశారు. అంచేత ఈరోజు మీరు చూశారు చక్కగా ఓటింగ్ జరిగింది, ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధతతో వ్యవహరించారు. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థని దూరంగా పెట్టాలి అన్న సూచనని ఈసీఐ పరిశీలించి ఎన్నికల ప్రక్రియలకు దూరంగా పెట్టడం, అట్లాగే ఈ డీబీటీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పంపిణీలో వాళ్ళని కూడా దూరంగా పెట్టడం అనే నిర్ణయం తీసుకోవటం చేత వాలంటీర్స్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా చొరబడి ప్రభావితం చేసి ఒక పార్టీకి అనుకూలంగా చేయలేకపోయారు. దానివల్ల కూడా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది కూడా ఒక కారణం. అవును, అంటే ఒక రకంగా దీని మీద అండర్ గ్రౌండ్లో చాలా జాగ్రత్త